కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి కథ నలుపే తెలుపు రచన శ్రీ బోడపాటి రమేష్ చదువుతున్నది అవసరాల వెంకట్రావు సినిమా షూటింగ్ మొదటి రోజునే ప్రసవాళ్ళకి చెప్పించాడు ప్రొడ్యూసర్ చేత సినిమాకు ఎంత ఖర్చైనా సరే క్వాలిటీకి వెనకాడను అని ఆ పార్టీ మత్తులో జోగుతున్న పాత్రికేయులు ముచ్చటగా మూడు ముక్కల్లో రాసుకుని వాళ్ల పత్రికల్లోకి ఎక్కించేశారు భారీ చిత్ర నిర్మాణం అని ఆ రోజునే జిల్లాల వారీగా అమ్మకాలు కూడా జరిగిపోయాయి డైరెక్టర్ హీరోల మహత్యం అది నర్సరావుపేట చాంతాళ్ల ఖర్చు పెరిగిపోతోందే కానీ పిక్చర్ అడుగు తగలటం లేదు మొబైల్ మాటల రచయిత అక్కడే ఒక మూల కూర్చుని మాటలు వండుతున్నాడు ఆయన స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తిగా ఇవ్వడు అది తన వృత్తికే కళంకం అని ఆయన నమ్మకం ఆ రోజు షూటింగ్ వివరాలు ప్రొద్దున్నే కనుక్కుని స్పాట్లో మాటల వాయి తీసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు గారి కోసం అంతా ఎదురు చూస్తున్నారు ఇంటికి ఫోన్ చేస్తే పొద్దున్నే బయలుదేరి షూటింగ్కి వెళ్ళిపోయారని సమాధానం నిజమో కాదో తెలుసుకోవాలనే ధైర్యం ఎవరికీ లేదు ఇంత వయస్సు వచ్చినా ఎందుకంత తాపత్రయం అనుకోవడం తప్పించి అవతల జూనియర్ ఆర్టిస్టులకు ఇంకోసారి టీ ఇప్పించారు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్స్ అనుక్కుంటున్నాడు మరి టీ పోతులైపోతున్నారేమిట్రా అని ఎందుకంటే ఇది ఆ రోజు ఆరోసారి టీ ఇప్పించడం ఇంతలో హీరో గారు వస్తున్నారు అంటూ కలకలం మొదలైంది హీరో అవినాష్ అప్పుడే తను కొత్తగా కొన్న లగ్జరీ కార్లో వస్తున్నాడు హీరో కారు దిగడంతోనే ప్రొడ్యూసర్ ఫైనాన్సర్ నమస్కారం అన్నారు డైరెక్టర్ కూడా బాగుండదని దూరం నుంచే విష్ చేశాడు అవినాష్ తన ఎడంచెయ్యి ఎత్తి అందరినీ పలకరించాడు ఆ పక్కనే ఉన్న ఏసీ గెస్ట్ హౌస్లో మేకప్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు తన సెక్రటరీతో కలిసి తను ఆలస్యంగా ఎందుకు వచ్చాడో అయినా చెప్పలేదు ఎవరూ అడగలేదు అసలు ఆ ప్రశ్నే అసందర్భంగా అనిపించింది వాళ్ళకి కొంతసేపటికి సెక్రటరీ బయటకు వచ్చాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన్ను కలుసుకున్నారు ఇవాళ సారు డైలాగులు ఏమిటి అన్నాడు దర్పంగా మొబైల్ మాటల రచయిత అప్పటిదాకా ఆదరాబాదరాగా రాసిన మాటల మూట ఆయనకు అందజేశాడు అది చదివిన సెక్రటరీ చప్పరించి అబే ఇంకా ఫోర్స్ కావాలండి సారేమంటారు అని లోపలికి వెళ్ళిపోయాడు ఎంతసేపటికి గారు బయటకు రావడం లేదు ఇంకోసారి జూనియర్ ఆర్టిస్టులకి టీ ఇప్పించాల్సి వచ్చింది ప్రొడక్షన్ మేనేజర్ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ అనుకున్నాడు ఈరోజు ఖర్చులో తనకు మిగులు లోటే అని కొంతసేపటికి సెక్రటరీ బయటకు వచ్చి మూడ్ మూడు బాగాలేదు ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అన్నాడు నిర్మాత సెక్రటరీ లోపలికి వెళ్ళారు హీరోతో బయటకు వచ్చారు పరీక్షగా చూసిన వాళ్ళకి నిర్మాత జేబు ఖాళీగాను సెక్రటరీ సూట్ కేసు బరువుగాను కనిపించింది రిహార్సల్ చేద్దామా అన్నాడు డైరెక్టర్ ఎందుకంటే షూటింగ్కి తీసుకురావడం వరకు నిర్మాత పని ఆ తర్వాత పని తనదే కాబట్టి కానీ అవినాష్ అక్కర్లేదు ఈ మాటలు నా హృదయంలోంచి వస్తాయి మీరే చూస్తారుగా హ్యాట్ సాఫ్ట్ టు ద రైటర్ అంటూ ఆ పక్కనే బిక్కుబిక్కుమంటూ చూస్తున్న రచయితను చూసి నవ్వాడు అదే మహాభాగ్యం అన్నట్టు మురిసిపోయాడు ఆ మానవుడు రెడీ యాక్షన్ అంటూ ఈల వేశారు డైరెక్టర్ కెమెరా స్టార్ట్ అయింది కాబట్టి కామ్రేడ్స్ మనమంతా కలిసికట్టుగా పోరాడి మన మేనేజ్మెంట్ పెత్తం దారి పెట్టుబడిదారి విధానాల్ని కూకటిపేళ్లతో పెళ్లగించాలి ఎటువంటి ప్రలోభాలకు లొంకకూడదు అవినీతిని లంచగొండితనాన్ని మన ఛాయలకు కూడా రానివ్వకుండా తరిమి కొట్టాలి ఈ ఒక్క షాటే చాలు సార్ మన సినిమా హిట్ అవ్వడానికి అన్నాడు ఫైనాన్సర్ తనకు రాబోయే లాభాలను కళ్ళ ముందు ఊహించుకుంటూ అంత నటన అని సనుక్కున్నాడు నిర్మాత ఇదంతా చూస్తూ ఎందుకంటే హీరో గారికి బ్లాక్లో సమర్పించిన మొత్తం కళ్ళ ముందు ఆడుతోంది అది ఇచ్చేదాకా షూటింగ్ మొదలవ్వలేదు మరి అదే సార్ మనకు కావాల్సింది అన్నాడు మొబైల్ డైలాగ్ రైటర్ మురిసిపోతూ కథ నలుపే తెలుపు రచన శ్రీ బోడపాటి రమేష్ చదివినది అవసరాల వెంకటరావు